ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. మనస్సు పెట్టి వాక్యాన్ని వినండి. చాలామంది దగ్గర ఈ ప్రశ్న ఎక్కువ వెంటాడుతూ ఉంది, దేవుడిని ఎప్పుడు క్షమిస్తారు, అసలు దేవుడిని క్షమిస్తారా? ఈ ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది కదూ. దేవుడిని క్షమిస్తారు, క్షమిస్తారా, దేవుడు ఎప్పుడు క్షమిస్తారు? నిజంగా మనము ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే, ప్రభు మన బతిమాలుకున్నట్లయితే, తప్పకుండా యేసయ్య ఒక్కడే మనల్ని క్షమించే దేవుడు అని చెప్పగలుగుతున్నాను. నేను క్షమించే దేవుడు అయినా, నేను విడిచిపెట్టే దేవుడు కాదు, నేను సిగ్గుపరిచే దేవుడు కాదు, నేను నష్టపరిచే దేవుడు కాదు, నీ పట్ల మేలు చేసే దేవుడు ఈ దేవుడు. తప్పకుండా నేను క్షమిస్తారని ప్రేమతో మనం చేసుకుంటున్నాను. తప్పకుండా క్షమిస్తారు, క్షమించే దేవుడు యేసయ్య. అయితే ముందుగా అంటారు యాకోబు రాసిన పత్రిక 4:8 ఏమంటాడంటే, దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మన వద్దకు వస్తారు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని వద్దకు వస్తే ఆయన తప్పకుండా నిన్ను నన్ను కూడా ఆయన దర్శిస్తారు, ఆయన క్షమిస్తారు, ఆయన మనల్ని ప్రేమిస్తారు. కనుక మనం నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, అపవిత్రతను విడిచిపెట్టాలి. అపవిత్రతలో ఉన్నావేమో, లోకంలో ఉన్నావేమో, అర్థమైన వాటిలో ఉన్నావేమో, అయితే వాటిని విడిచిపెట్టి దేవుని వద్దకు నువ్వు రాగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను క్షమిస్తారు. దేవుడు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే మరి తండ్రి దగ్గరకు వచ్చాడో, మనసు మార్చుకున్నాడో, బుద్ధి మార్చుకున్నాడు, ప్రవర్తన మార్చుకున్నాడో, ఆయనలో ఏం కలిగిందంటే దేవుడు తప్పకుండా దేవుడు మరి తప్పిపోయిన కుమారుడిని ఎలాగ చేర్చుకున్నట్లు మనకు సందర్భం కనపడుతుందో అదే రీతిలో తప్పిపోయిన కుమారుడు తన బుద్ధిని తెలుసుకుని ఆ లోకాన్ని పాపాన్ని వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి తన వెంటాడుతున్న శ్రమను శోధనను విడిచిపెట్టి తండ్రి వైపుకు వచ్చినట్లుగా నీవు నేను కూడా తండ్రి వద్దకు రావాలి. ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వస్తావో దేవుడు తప్పకుండా మనల్ని క్షమించే దేవుడు అని చెప్పగలుగుతున్నాను. క్షమించే దేవుడు కలిగి ఉన్నాం మనం, ప్రేమించే దేవుడు కలిగి ఉన్నాం మనం. అట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆ దేవుడు నీ పట్ల కార్యం చేసే దేవుడు అయినా. చూసారా? ఈ కనుక ఈ మాటను మీరు గమనించవలసింది మనం చేసుకుంటూ ఉన్నాను. మనము మనస్సు మార్చుకోవాలి, బుద్ధి మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి. నువ్వు ఎప్పుడైతే మారు మనసు కలిగి ఉంటావో ఈ అనుభవంలో దేవుడు నిన్ను దర్శిస్తాడు, దేవుడు నిన్ను క్షమిస్తారు, దేవుడు నిన్ను ప్రేమిస్తారు, దేవుడు నిన్ను దీవిస్తారు. ఇది జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ అనుభవం కావాలి. నువ్వు విడిచుకుని నువ్వు రావాలి. ఆలస్యం చేయకూడదు. ఇంకా ఇంతవరకు లోకంలో ఉన్నావు, ఇంతవరకు పాపంలో ఉన్నావు, ఇంతవరకు అంధకారంలో ఉన్నావు, ఇంతవరకు అపవిత్రమైన జీవితం జీవిస్తున్నావు, ఇక వాటిని విడిచిపెట్టి వయస్సు వైపు రాగలిగితే తప్పకుండా నీకు క్షమాపణ దొరుకుతుంది, నీ స్థితి మారిపోతుంది, నీ పరిస్థితి మారుతుందని చెప్పగలుగుతూ ఉన్నాను. నినివే పట్టణస్థులు దేవుణ్ణి బతిమాలుకున్నారంట, వాళ్ళు దేవుని వైపుకు మళ్ళారంట, వారు ఉపవాసాలు ప్రకటించుకున్నారు, వారు అస్త్రాలు చిచ్చుకున్నారు, బూడిదలో కూర్చున్నారు, బూడిద చల్లుకున్నారు. వాళ్ళు దేవుణ్ణి ప్రాధేయపడ్డారు. నినివే పట్టణస్థుల పట్ల వారు మారు మనసు కలిగారు. అపవిత్రతను విడిచిపెడతాం, దుర్మార్గతను విడిచిపెడతాం. ఎప్పుడైతే మనసు మార్చుకుంటారో, బుద్ధి మార్చుకుంటారో, దేవుడు వారిని దర్శించాడు, దేవుడు వారిని క్షమించాడు, దేవుడు వారిని ప్రేమించాడు, దేవుడు వారిని కాపాడాడు. దేవుడు తప్పకుండా దేవుడు కార్యం చేయగలిగిన దేవుడు కలిగి ఉన్నావు. నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు లోకాన్ని, అపవిత్రతను విడిచిపెట్టలేకపోతున్నావు. తప్పకుండా నువ్వు విడిచిపెట్టి ఆయన దగ్గరకు వస్తే నీవే పట్టణస్థులు క్షమించిన దేవుడు, తప్పిపోయిన కుమారుని క్షమించినట్లుగా నిన్ను నన్ను కూడా క్షమించగలిగిన దేవుడు అని చెప్పగలుగుతున్నాను. ఆలస్యం చేయొద్దు. అసలు ఇప్పటికే చాలా ఆలస్యం చేసేసావు. దయచేసి ప్రేమతో నీకు మనం చూసుకుంటున్నాను. అమ్మ బాబు దయచేసి దయచేసి మీరు వెంటనే విడిచిపెట్టండి. ఎక్కడితే బంధించబడ్డావో బంధుకం లో నుంచి ప్రభు వైపు మళ్ళగలిగితే, ఎక్కడైతే నీవు అతుకుపోయావో, ఎక్కడైతే బానిసైపోయావో, ఎక్కడైతే బంధించబడ్డావో, ఆ బంధకంలో నుంచి ప్రభుని అడుగు, ప్రభు వైపుకు మళ్ళు. తప్పకుండా ఈ నిన్ను కరుణించగలిగిన దేవుడైనా, నిన్ను విడిపించగలిగిన దేవుడైనా, ఎవరు విడిచిపెట్టినా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఎవరు విడబాసినా మన దేవుడు నిన్ను విడబాసే దేవుడు కాదు, అన్ని వేళ సహాయం చేయగలిగిన దేవుడు ఈయన, అన్ని వేళ మనకు తోడుగా ఉండగలిగిన దేవుడు ఈయన. కనుక నువ్వు ప్రాణము దేహం ఆత్మ ప్రభు వైపుకు మలచగలిగితే దేవుడు మహాశ్చర్య కార్యములు చేయగలి
కలిగిన దేవుడు. ఎందుకంటే ఆకాశము కింద భూపై నిజమైన దేవుడు, జీవము గల దేవుడు, తప్పకుండా నీకు సహాయం చేసే దేవుడు యేసయ్య. అట్టి దేవుడు మనం కలిగి ఉన్నాము. నిర్లక్ష్యం చేయకు. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, ఎంతో వయసు అయిపోయింది, ఎంతో బలం అయిపోయింది, ఎంతో ధనవంత అయిపోయింది, ఎంతో సమయం అయిపోయింది. ఇక ఆలస్యం చేయొద్దు. ఉన్న పాటును ప్రభు వైపుకు మళ్ళగలిగితే ఒక గొప్ప బలమైన కార్యం జరగబోతుంది. ఈ సంవత్సరంలోనే బలమైన కార్యం చూడబోతున్నాం, ఒక గొప్ప కార్యం చూస్తావు ప్రభు వైపుకు మళ్ళీ ఆయన అంటాడు. ఏమంటాడు అంటే సామెతల గ్రంథకర్త రాస్తూ ఉంటాడు 28:13, అపరాధములు దాచిపెట్టువాడు వర్తిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడంట. నీవు కనికరించబడతావు, దేవుడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టు, నీ అపరాధములు విడిచిపెట్టు. నీలో నీకు నిన్ను వెంటాడుతున్న లోకాన్ని, నేను వెంటాడుతున్న శాపాన్ని, నేను వెంటాడుతున్న మలినాన్ని విడిచిపెట్టి ప్రభు వైపుకు వెళ్ళగలిగితే గొప్ప కార్యం జరిగించగలిగిన దేవుడు యేసయ్య. మహాశ్చర్య కార్యం జరిగించగలిగిన దేవుడు యేసయ్య. మాట మనసు మనుగడ ప్రభు వైపుకు మలచగలిగితే, ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణి అడుక్కుంటే ప్రాధేయపడు, ప్రాధేయపడు క్షమించమని. నినివే పట్టణస్తులు క్షమించిన దేవుడు నిన్ను క్షమించబోతున్నాడు. నినివే పట్టణస్తుల పట్ల దయ చూపించిన దేవుడు నీ పట్ల దయ చూపిస్తున్నాడు. నినివే పట్టణస్తులు ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించిపోతున్నాడు. దయచేసి ఆలస్యం చేయొద్దని ప్రేమతో మనం చేసుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. మీరు నాకు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. గొప్ప దేవుడు, దయగలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు ప్రభా, అన్ని వేళ నీవు మాకు తోడుగా నీడగా అండగా ఉండే దేవుడు నీవే. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మమ్మల్ని విడబాసే దేవుడు కాదు ప్రభా. ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యం జరుపుకున్న బిడ్డల పట్ల మేలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా, ఈ రోజు నీ మెల్లని స్వరాన్ని వినిపించినందుకు స్తోత్రాలు. ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యం జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని గొప్ప దేవుడైన యేసయ్య నామములో ప్రార్థించేడుకున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అమ్మ బాబు మర్చిపోకండి, మర్చిపోకండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మనం చూసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.